నమస్తే R360 న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి విశ్వ బ్రాహ్మణ సంఘం డిమాండ్ విరమించిన అగ్రిగోల్డ్ ఏజెంట్ దీక్షలు एपी राष्ट्र परिपालना सर्विस एर्पाटु चेयाली उद्योगुल संघं अध्यक्षुडु केआर नारायण अतिसार व्याधितो मृति चेंदिन अमायक प्रजल कुटुंबालनु राष्ट्र प्रभुत्वं अन्नि विधाला आदुकोवालनी केंद्र माजी मंत्री जयसूर्य प्रकाश रेड्डी डिमांड चेशारु ई मेरकु कोडुमूरु नियोजकवर्गंलोनी अनुगोंड ग्रामंलो अतिसार व्याधितो मृति चेंदिन गंगाधर रेड्डी कुटुंबानी जिल्ला तेलुगुदेशं पार्टी नायकुलु परामर्शिंची वारी कुटुंबानिकि देशं प्रभुत्वं अन्नि विधालुगा आदुकुंटुंदनि पेर्कोन्नारु ప్రజల ప్రాణాలను అన్ని విధాలా కాపాడేందుకు ప్రభుత్వం కోరంగా విఫలం చెందిందని ఆరోపించారు. మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వానాకాలం ఉన్నంత వరకు మన జాగృతి తీసుకోవాలి మన కుటుంబాలను మన ప్రాణాలను మన రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అందుకే ఎవరైతే మరణించారో జన్నగొండ గ్రామంలో ముగ్గురు మరణించారు ఈ ముగ్గురిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది సూర్యప్రకాష్ రెడ్డి గారికి నన్ను పొయ్యి వాళ్ళ కుటుంబాలను పలకరించి ఆర్థికంగా కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మనం అంతో ఇంతో వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళకు కూడా మనం కూడా సహాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇమిడియట్గా ఇలా ముగ్గురు కూడా పార్టీ పరంగా ఇలా పేర్లన్నీ రాసుకొని చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేదాన్ని తప్పకుండా మేము సహాయ శాఖలు అందిస్తాము ఎందుకంటే చాలామంది ఇవాళ మొన్న వచ్చినప్పుడు ఇక్కడ లదగిరి హాస్పిటల్కి వచ్చినప్పుడు చెకింగ్ చేసినప్పుడు డాక్టర్లే చెప్పారు పేపర్లో వచ్చింది అది కొన్ని దానాలు సరైన సకాలంలో మందులు లేక ఏదైతే సైరన్ లేకుండా జరిగినందుకు ఈ యొక్క ఇబ్బంది జరిగింది ఇటువంటి పరిస్థితి రాకూడదు పిహెచ్ఎస్ ఎప్పుడు కూడా స్టాక్ ఉండాలి పాయింట్ ఏదైతే మందులు కానీ రేంజ్ బాటిల్స్ కానీ ఇవన్నీ స్టాక్ ఉండకపోతే రేపు పొద్దున ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అన్న ఎప్పుడు పరిస్థితి అంటే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ప్రాణాలు మన చేతులు లేవు ప్రాణాలు దేవుని చేతులు ఉండవు ఎప్పుడు మనకు ఉంటాము పోతాం ఓడిపోతాం మనకే తెలియదు కాబట్టి మీ యొక్క విధులు సక్రమంగా నిర్వహించాలి ఇవాళ వచ్చినప్పుడు కూడా అన్ని కరెక్ట్ ఉన్నాయి ఇట్లాగే ఎప్పుడు కూడా స్టాక్ పాయింట్ ఉండాలా స్టాక్ ఉండాలా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సరైన డాక్టర్స్ కానీ ఎవరైనా సరే సకాలంలో పనిచేయాలా ఎవరు కూడా తప్పించుకోకూడదు అదిగా చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలను రక్షించే బాధ్యత అధికారుల మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంది ఈ ముద్దు నిద్రను మేల్కోవాలంటే ముఖ్యమంత్రి గారు బయటికి రావాలా ప్రజలకు సంబంధాలు ఎట్టుండయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసుకోకుండా ముద్దు నిద్రలో నిద్రపోతున్నాడు ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పేది ప్రజలను కాపాడాలనేది ప్రభుత్వం వేస్ట్ ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రజల ప్రభుత్వం మీద ఉంది కరోనా వ్యాధి సోకి అదేవిధి ఇక్కడ అనుగుణంలో ఉన్నటువంటి మన గంగాధర్ గారు కూడా చనిపోవడం జరిగింది అది కూడా వాళ్ళ బ్రదర్ని ఇప్పుడు కలచడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం వాళ్ళ కుటుంబాన్ని కూడా తప్పకుండా ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ ఇది ప్రజల వద్దకు పోవాలా ప్రజల సమాచారాన్ని తెలుసుకొని ప్రజల యొక్క ఇబ్బందులు పార్టీ దృష్టికి తీసుకుపోతే చంద్రబాబు నాయుడు తప్పకుండా అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవాళ అనుకొండ గ్రామానికి మేము ఇద్దరం ఎందుకు వచ్చామంటే ఇక్కడ బాధ తెలుసుకొని కుటుంబాలు ఏ విధంగా ఎంతమంది బాధలు కొని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళ కుటుంబాలను పలకరించడానికి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మంత్రులుండి కనీసం ముగ్గురు చనిపోతే సంబంధిత మంత్రులు ఎందుకు నిద్రపోతున్నారు అడుగుతున్న ఇద్దరు ఎందుకు రాలేదు ఇవాళ మీ జిల్లానా పక్క జిల్లానా ఇది నాకు అర్థం కాదే కర్నూలు జిల్లా ఇది ఇద్దరు మంత్రులు రావాలా మంత్రులు వచ్చి కుటుంబాలు పలకరించి ఆర్థికంగా ఏమన్నా ప్రభుత్వం మీద అందించి ఇవాళ ఎందుకు వాళ్ళకు ఆదుకోలేకపోయారు ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారు జిల్లాలో మంత్రులు ఇవాళ ముందుకు రావాలి జిల్లాలో ఇంత సమస్యలు జరుగుతుంటే కనీసం పేపర్ స్టేట్మెంట్ కూడా వెళ్ళి ఇద్దరు
ఏంది పద్ధతి మన ప్రభుత్వం ఇది ఓట్లు వేయించుకున్నారు గెలుచుకున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అయినారు ఎంపీలు అయినారు మీరంతా నిద్రపోతున్న ముద్దు నిద్రలు ఉండరా మంచి పద్ధతి కాదు ఓట్లు వేసుకొని మీరు గెలిచి ఇయాల అధికారులు ఉన్నారు అధికారులు ఉండి మీ ఇష్టం వచ్చిన చలాయిస్తే మాత్రం మంచి పద్ధతి కాదు ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని జుట్టు పట్టుకొని ఏం పట్టుకు ఏం చేయనా సరే అడిగే బాధ్యత వాళ్ళకు ఉంది ఓటు వేశారు వాళ్ళు ఇవాళ ప్రజల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో వాళ్ళు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా మేల్కొని మంత్రులు ఇద్దరు వచ్చి అనుగొండ గ్రామంకి వచ్చి ఇటువంటి ఈ కుటుంబాలను కాదు జిల్లాలో జరిగిన సమస్యలు ఎన్నుడో ఎవరైతే ఈ కరోనా వ్యాధిని చనిపోయారో ఏ విధంగా ఈ యొక్క కలుషిత నీరు వచ్చి అతిసారం నుంచి చనిపోయారో వీళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళ కుటుంబాలను పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద ఉంది మీరు మాత్రం దయచేసి రేపటి నుంచి ఇది కండిషన్గా తీసుకొని మీరందరూ ప్రజల మీద ఒక దృష్టి తీసుకొని ఈ జిల్లా అంతా పర్యటించి పేద ప్రజలకు ఒక మీకు ఒక హామీ ఇవ్వండి తప్పక ఈ ప్రభుత్వం ఉంది మిమ్మల్ని ఆదుకుంటామని ఇలా నవరత్నాలు చేసుకుంటూ నవరత్నాలు ఇచ్చుకుంటూ పోండి మాకేం అభ్యంతరం లేదు దొంగ నవరత్నాలు అంతే వ్యర్థ నవరత్నాలు ఎక్కడ పోతుందో చెప్పండి 10,000 ఇస్తాడు వెలికోడు పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు నగోతు హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో 2,00,000 పైగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెలుగోడు శాఖ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు నింపుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసినారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని అన్నారు. ఏదైతే 10,143 పోస్టులు కేవలం 2,40,000 యొక్క పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,143 యొక్క పోస్టులు మాత్రం ఇవ్వడం జరిగింది. చాలా దారుణమైన అంశం ఇది మాత్రము. ఈరోజు విద్యార్థి లోకంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసెంట్ గా లాస్ట్ మంత్ 30 నాడు అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నెల 15 నాడు ఏదైతే విజయవాడలో సంబంధించిన ఏపీపీఎస్సీ కార్యాలయం కూడా ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 8,000 పైగా పోలీస్ శాఖలు ఏదైతే ఉద్యోగాలు ఉన్నారో ఈ యొక్క పోస్టులు కూడా వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు ప్రైవేట్ కాలేజీలో కావచ్చు ఇంటర్ కాలేజీలో అదేవిధంగా టీచర్ పోస్టులు అన్ని కూడా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడానికి టీచర్ మరియు అన్ని పోస్టులు అన్ని కూడా వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యొక్క ఏరియాలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. అనేక జిల్లాల పాటు అనేక మండల హెడ్ క్వార్టర్ లో కూడా ధర్నాలు రాష్ట్ర రోగాలు ఆర్డీఓ కార్యాలయాలు అదేవిధంగా కలెక్టరేట్ లు అనేక రకాలుగా ఈరోజు ముట్టడి చేయడం జరిగింది. ఈ రోజు విద్యార్థులకు ఈ రోజు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇది ఒక జాబ్ క్యాలెండర్ కాదు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు యువత అందరూ కూడా జాబ్ లెస్ క్యాలెండర్ గా ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే అనేక సంవత్సరాల పాటు విద్యార్థులు యువత సంవత్సరాలు విశ్వవిద్యాలయాలు కావచ్చు లైబ్రరీలు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లయన్స్ క్లబ్లో ఘట్టంనేని బాబురావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ప్రెసిడెంట్ లయన్ కుడాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ సంతోష్ గుప్తా, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, బండారు రామ్, ఫణిధర్రావు, ఆర్సీ సత్తయ్య, కౌన్సిలర్ కనకయ్య, గోవర్ధన్, భాస్కర్, రాంబాబు, ప్రవీణ్, వినయ్ రెడ్డి, నంగునూరి సత్యనారాయణ, నేతి శ్రీనివాస్, ఉమేష్, నాగభూషణం పాల్గొని 150 మందికి అన్నప్రసాదం అందజేశారు. బాబురావు గారు జన్మదినాన్ని 23వ జన్మదిన సందర్భంగా కృష్ణాపూర్లో రాధాకృష్ణ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. వారికి ఈ సందర్బంగా మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తరఫున అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ప్రజ్ఞా తరఫున మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం పాములపర్తి గ్రామం శ్రీ సీతారామాంజనేయ
దేవాలయంలో లక్ష తులసి తలార్చన సహిత విష్ణు సహస్రనామ యాగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నాచారం ఆలయ చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు. చైర్మన్ గారు, మా నంగనూరు సత్యనారాయణ గారు, టెంపుల్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ మా వైశ్య సోదరులందరూ కూడా ఈరోజు పూర్ణాహుతి, ఈ మూడవ రోజు కాబట్టి ఈరోజు చివరి రోజు అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. ఇలా పేద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న మన తెలంగాణ రాష్ట్రం, మొన్ననే రామప్ప టెంపుల్ కూడా మనకు ప్రపంచంలో హెరిటేజ్లో కూడా స్థానం పొందింది ప్రాచీన గుళ్ళల్లో. ఇవాళ ఒక మంచి శుభపరిణామం, ఎందుకంటే మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో గుళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం యాదాద్రి టెంపుల్ చూస్తేనే తెలుస్తుంది. 1200 కోట్ల రూపాయలతోటి నా భూతో నా భవిష్యత్ లాగా తిరుపతి టెంపుల్ తర్వాత తెలంగాణలో ఉన్న మన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ను మంచిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతుండు. ఇంతకుముందు అయ్యగారులకు జీతాలు లేకుండే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఇవాళ పంతులకు జీతాలు, వాళ్లకు ధూప దీప నైవేద్యానికి కూడా సపరేట్గా దేవాదాయ శాఖ నుంచి ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనమందరం కూడా ఇవాళ వెంబలవాడ టెంపుల్ అయితేనేమి, కొంబెవెల్లి బల్లన్న టెంపుల్ అయితేనేమి, యాదాద్రి టెంపుల్ అయితేనేమి, భద్రాచలం టెంపుల్ అయితేనేమి, అన్ని మందిరాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్న ఒక మహా ఆధ్యాత్మికవేత్త మన ప్రేతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పుకుంటున్నాం. మన రామప్ప టెంపుల్ను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక టూరిజాన్ని కూడా ఒక బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి, టూరిజం హబ్బులాగా తీర్చిదిద్దడానికి ఇవాళ కేసీఆర్ గారు ముందుకొస్తారు. ఇవాళ దేశంలోనే 1 రాష్ట్రంగా టూరిజాన్ని తీర్చిదిద్దడానికి మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. ఆలగడ్డ ఏపీ బాలయోగి గురుకులం రెగ్యులర్ కళాశాల యందు బిజీ ఇంటర్ సెట్కు 396 మంది విద్యార్థులను అలర్ట్ చేయడం జరిగింది అని ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న అన్నారు. అంతేకాకుండా ముందుగానే సచివాలయం సిబ్బందికి చెప్పి శానిటైజేషన్ చేయించడం జరిగింది అని, విద్యార్థులందరూ సకాలంలో హాజరు అయ్యారని తెలియజేశారు. విద్యార్థులకు గేట్ వద్దనే చేతికి శానిటైజర్స్ వేయడం జరిగింది, అలాగే టెంపరేచర్ చూడడం జరిగింది కానీ మరియు పడకంట్ల పిహెచ్సి సిబ్బందిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విద్యార్థులు కూడా సహకరించి సామాజిక దూరాన్ని పాటించారని, శాంతియుతంగా జరిగింది అని అన్నారు. విద్యాలయ సిబ్బందితో చేయించడం జరిగింది, అలాగే కోవిడ్కి సంబంధించిన ప్రతి నార్మ్స్ కూడా ఫాలో అవుతూ పిల్లల్ని గేట్ దగ్గరే థర్మల్ టెంపరేచర్ చూడటం కానివ్వండి, శానిటైజేషన్ హ్యాండ్ శానిటైజేషన్ చేయించడం చేసిన తర్వాతనే పిల్లల్ని లోపలికి అలౌ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా వరుస క్రమాన్ని పాటిస్తూ వాళ్ళు కూడా అన్ని చక్కగా పాటిస్తూ లోపలికి వచ్చారు. ఏ సమస్య లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం స్మూత్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలలో రాష్ట్రస్థాయి గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్ అధికారులందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి వారి యొక్క సర్వీసుల అభ్యున్నతి కొరకు ఒకే విధమైన పరీక్ష విధానం ద్వారా నియమించబడినప్పటికీ వివిధ శాఖలలో వారికి సంబంధించిన కెరియర్ పదోన్నతుల వంటి అవకాశాల్లో సమానత్వం కొరవడిందని, దీనిని అధిగమించాలంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా సర్వీస్ ఏర్పాటు ఒకటే మార్గమని కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. అధికారుల మనోభావాలని రిఫ్లెక్ట్ చేస్తూ ప్రతిబింబిస్తూ ఈ అంశాన్ని నేను తెర ముందు తీసుకొస్తాను. సో కాబట్టి ఈ ఆలోచన ఇదేమి కొత్తగా నా మేధస్సులోంచి పుట్టిన ఆలోచన ఏమి కాదు. ఇది ఇస్ నాట్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్ ఎనీ ఇండివిజువల్ సూర్యనారాయణ. ఇది ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేక మంది అధికారులు గతంలో కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ పేరు మీద అంతకుముందు ప్రభుత్వమే కొంత ఇనిషియేట్ చేసి ఆ రోజుల్లో కొంత కమిటీలు వేయటం, మన పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పేరు మీద ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గారు మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అయినటువంటి ఎంజీ గోపాల్ గారి నేతృత్వంలో కమిటీని వేయటం, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఇప్పటికీ అమల్లో ఉండటం, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మా సంఘం పక్షాన ఒక అధికారుల బృందం కొన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని
మేము త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ని, ఇటు ఉద్యోగుల పక్షంగా డిమాండ్ కాదు ఇది, ఒక రకంగా చెప్పాలంటే ఇట్ విల్ బి ది గుడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్ట్రెంగ్తనింగ్ ది గవర్నెన్స్, పరిపాలన మరింత మెరుగుపరిచేదానికి సమర్థవంతంగా నిర్వహించేదానికి దోహదపడే అంశంగా మీ అందరి ముందు ప్రస్తావిస్తూ ఆ యొక్క కాన్సెప్ట్ పేపర్ని, ఈ ఆలోచనకి ఆలోచన పత్రాన్ని ఈనాడు మరి మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో మరి చైర్పర్సన్ గా ప్రెసిడెంట్ చైర్పర్సన్ గా ముందు ఇంట్రడక్షన్ చేశారు. అంటే ప్రస్తుతం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లో జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన చాలా వివిధ రకాలుగా విస్తరించి పాత పద్ధతుల్లో ఏదో మెయింటెనెన్స్ సర్వీసు రెవెన్యూ సర్వీస్ కాకుండా అభివృద్ధి పందాలో అన్ని రకాల రంగాల్లో పరిపాలన విస్తరించడం జరిగింది. దీంట్లో భాగంగానే నేడు గ్రూప్లోనే కాకుండా 44 శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్ గెజిటెడ్ ఆఫీసర్స్ కింద నియామకం జరుగుతుంది ఏపీపీఎస్సీ ద్వారా. అంటే అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ హనుమంతరావు గ్రంథాలయంలో గత 8 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మేము కోరిన విధంగా హైపవర్ కమిటీ వేసినందుకు 24వ తేదీలోపు 20,000 రూపాయలలోపు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లిస్తామని హామీ ఇచ్చినందున ఈ నెల 31వ తారీఖు చేపట్టిన విజ్ఞాపన యాత్ర విరమించుకున్నాం. రేపు ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తాను కలిసి విజ్ఞాపన అందజేస్తామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు బివి చంద్రశేఖరరావు. నిన్నటి రోజున డీజీపీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి 20,000 రూపాయలలోపు డబ్బులు చెల్లింపులు జరుగుతాయని, అలాగే హైపవర్ కమిటీని నియమిస్తామని ఈ చెప్పినటువంటి ఏదైతే మేము ప్రధానంగా పెట్టిన డిమాండ్లను వారు చర్చిస్తూ గుర్తించి దాన్ని మీకు ప్రత్యేకమైనటువంటి మా యొక్క బాధితులకు అస్యూరెన్స్ ఇస్తున్నామని చెప్పి వారు చెప్పి ఉన్నారు. దాని సందర్భంగా ముఖ్యమంత్రి గారు, అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో 19.52 లక్షల మంది ఉన్నారు. అందులో 13,83,000 మంది 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసినటువంటి వారు ఇదే వేదిక మీద ఇదే చోట నుంచొని ప్రతిపక్ష నాయకుడిగా ఈ చంద్రశేఖర్కి నిమ్మరసం ఇస్తూ 2017లో అధికారం చేపట్టిన వారం రోజుల్లో 1,150 కోట్లు ఇచ్చి వీరందరికీ డబ్బు చెల్లించేటట్టు చేస్తానన్నారు. అలాగే మరణించిన కుటుంబాలకి చంద్రబాబు గారు ఇచ్చే 5 లక్షలు 3 లక్షలు కాకుండా 10 లక్షలు పూలలో పెట్టి ఎక్స్రే చేస్తానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వినుకొండ మున్సిపల్ 2వ వైస్ చైర్మన్గా బేతంగ్ గాబ్రియేల్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నాయకులు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆశీస్సులతో వినుకొండ పట్టణ పదవ వార్డుకు చెందిన బేతంగ్ గాబ్రియేల్ వినుకొండ మున్సిపల్ 2వ వైస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా వారి ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మరియు వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో మనం వెన్నెక జరుపుకోవడం జరిగింది. అది ఆ వెన్నెక మన వైస్ చైర్పర్సన్ ఆ ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి టి భాస్కర్ నాయుడు గారికి, అదేవిధంగా చైర్పర్సన్ మా దస్తగిరి గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ లీగల్ అడ్వైజరు మా సికే రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్నర్ గారు, మన లీగల్ గారు ఎంఎన్ ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్కి, 32 మంది కౌన్సిలర్లకు కూడా నా హృదయపూర్వక అభినందనలు
ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కానీ ఈ వెన్నెక పూర్తి స్థాయిలో అన్ని విధాల మరి వెనక్కి ఇక్కడికి వచ్చి అందరూ సహకరించిన మరి అందరూ కూడా మద్దతు తెలియపరిచినందుకు కూడా మనం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అభివృద్ధి అనే ఒక ఆలోచనకి అందరి సహాయ సహకారాలు కావాలి. చిత్తూరు జిల్లా కుప్పంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెరిగిన ధరలపై కుప్పం రేస్కో మూతకు వ్యతిరేకంగా తెదేపా నేతల నిరసన తెలిపారు. ఎద్దుల బండిపై ఆటోతో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ అమ్మకాల కార్యకలాపాలను ఏపీఎస్పీ డీసీఎల్కు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేస్కోను యథావిధిగా కొనసాగించాలి అంటూ కుప్పం తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి టూ వీలర్ కావాలి, ప్రతి ఒక్కరు కారులో పోవాలి, ప్రతి ఒక్క రైతు ట్రాక్టర్ కొనాలి, ప్రతి ఒక్కరు ఆటో కొనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేసి చేస్తే ఈరోజు ట్రాక్టర్లు అమ్మేస్తున్నారు, ఆటోలు అమ్మేస్తున్నారు, టూ వీలర్స్ అమ్మేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేసింది ఘనత. ఎప్పుడైతే 75% రైతులు ఉండే ఆ కుప్పంలో పెట్రోల్ డీజిల్ పెరిగినంత వల్ల వ్యవసాయదారులు అప్పులు పాలైపోయినాయి. చాలా మంది వ్యవసాయదారులు కుటుంబానికి వచ్చిన వాళ్ళు మనమంతా కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ఇంకా ఎంత అన్యాయం జరిగింది, ఎంతమంది రైతులు నాశనమైపోతున్నారో చెప్పుకోసారి మీరు ఆలోచించాలి. దయచేసి ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ గురించి ధర్నా చేస్తే రాత్రి తెలిసింది మాకు ఈ రెస్కో ఎత్తేస్తారండి. అయ్యా రెస్కో ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారు ఇది బ్యాక్వర్డ్ ఏరియా, కుంభం చాలా పేద ప్రాంతం అని చెప్పి ఆయన రెస్కోని చెట్టును నాటితే దాన్ని ఎవరు పట్టించుకోలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారు పలంనేళ్ళు అప్ చేస్తే మా కుప్పం ఫస్ట్ సినిమా పాసులు ఇచ్చేవాళ్ళు, సెకండ్ సినిమా సినిమా జరిగేది కాదు. అట్లాంటి పరిస్థితి అధ్వానంగా కదులుతుంటే చంద్రబాబు నాయుడు గారు 132 లైన్లు శాంతిపూర్ణ స్పెషల్ ఆఫీస్ మూసేశారు, దాన్ని ఎత్తుకొచ్చి ఎంఆర్ ఆఫీస్ చేసేశారు, అన్నా క్యాంటీన్ మూసేశారు, కనీసం కరోనా చచ్చిపోతా ఉంటే చంద్రన్న బీమా మూసేశారు, పెళ్లి కానుకలు మూసేశారు, ఈరోజు రెస్కో మూసేస్తారు. అంతా మూసేసేదా మీ పని? ఒక తట్టు వేసే పని లేదు. మీరు అన్ని మూతల కార్యక్రమం చేశారు కాబట్టి దయచేసి మూతల ముఖ్యమంత్రి వెంటనే దిగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెస్కోను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విశ్వ బ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక 2 నుంచి కలెక్టరేట్ వరకు విశ్వ బ్రాహ్మణులు వారి హక్కులను అమలు చేయాలని ర్యాలీ చేపడుతూ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిరీత్యా అనేక మంది విశ్వ బ్రాహ్మణులు అంగవైకల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందించడంలో ఘోరంగా విఫలం చెందిందని, పేరుకు మాత్రమే విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి వాటికి 1 రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం పోలీసుల మధ్య విశ్వ బ్రాహ్మణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో విశ్వ బ్రాహ్మణుల నాయకులను పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక వాహనంలో తరలించారు. విశ్వకర్మ హక్కుల గురించి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల గురించి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలని కలెక్టరేట్ దాకా వచ్చాము. కలెక్టర్ గారు వస్తే బాగుంటుంది, అతను లెటర్ ఇచ్చి మా బాధలేవో మేము చెప్పుకోవాలనుకుంటున్నాము. ఇస్తాను ఎన్ని గవర్నమెంట్లు మాకు విశ్వకర్మలను గుర్తించిందనేదే లేదు. మేము 5 వృత్తులు చేసుకొని జీవిస్తూ ఉంటాము. అసలు ఇంతకుముందు గవర్నమెంట్లోనేమో 18,000 జనాభా ఉన్నవాళ్ళు, 18 లక్షల జనాభా. ఇప్పుడు గవర్నమెంట్లో 8 లక్షలకు వచ్చింది. అది ఎలా వచ్చిందో మాకు అర్థం లేదు, అర్థం కావట్లేదు. కేటగిరీ పూర్తి చేసినారు, కార్పొరేషన్ పెట్టినారు, కానీ ఎటువంటి నిధులు లేవు. కార్పొరేషన్ ద్వారా మాకు అందించే నిధులను వాళ్ళకి విధాలుగా ఇస్తూ ఉన్నారు. అంత గొప్ప చేసింది లేదు, వాళ్ళు ఏమి ఒరిగింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని మాత్రమే మేము అడుగుతున్నాము. కొత్తగా మాకు ఏదో పెద్ద గొంతెమ్మ కోరికలు అనేదే లేదు. మాకు వచ్చేటివి మాత్రం మేము అడుగుతున్నాము. అలాగే విశ్వ బ్రాహ్మణులు చేతి వృత్తి కొనుగోలు చేసుకొని ఏళ్ళు కొత్త కట్ అయిపోయి వాళ్ళకు వికలాంగ పింఛన్ రావాలనేది మా డిమాండ్.
పట్ల మా చిన్న చిన్న డిమాండ్లు మాట నెరవేర్చి విశ్వకర్మ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించాలనేది మా కోరిక. ఇవన్నీ మా కోరికలు నెరవేరుస్తారని కలెక్టర్ గారికి వినవించుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. విశ్వ బ్రాహ్మణ సంఘం డిమాండ్. చిత్తూరు జిల్లా వంటి గ్యాస్ పెరిగిన ధరలపై కుప్పం రేసుకు నూతకు వ్యతిరేకంగా తీజేపా నేతల నిరసన. విరమించిన అగ్రిగోల్డ్ ఏజెంట్ దీక్షలు. ఏపీ రాష్ట్ర పరిపాలనా సర్వీసును ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.